అడ్వాన్స్ మన విషయం తెలిసిపోతుంది కదా, అందుకనే కొంచెం ఆలోచిస్తున్నాను. రమణ ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను, నువ్వెలాగున్నావు? నిన్ను చూసి చాలా కలవైందిరా. ఈ పట్టణంలో నీ అడ్రస్ తెలుసుకోవడానికి తల ప్రాణం తోకొచ్చిందిరా. డైరెక్షన్ చేస్తున్నాను కదా, చాలా బిజీగా ఉన్నాను, అందుకనే మన వాళ్ళ వరకు ఫోన్ చేసి మాట్లాడలేకపోతున్నాను. ఇంతకీ ఇదేవర్రా? ఇది నా పిల్లర్రా. ఏయ్ కప్క, ఏంట్రా ఇంత రాజీరామ్ పని పెడుతున్నా? ఇది నేను చూస్తే గడగడలాడిపోతుందిరా. నేను కూతుమంటే కూతుంటుంది, లేమంటే లేస్తుంది. ఆ విధంగా ఉంచా. నా పనిలా ఉంది, గుండె జల్లుమంటుంది. ఏంట్రా బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు? లోపలికి తీసుకెళ్లి మా ఆవిడ పరిచయం చేయి. ఉండరా? ఉండు, ఒక్క నిమిషం లోపలికి వెళ్ళి వస్తాను. మేడం రాజేశ్వరి, మేడం రాజేశ్వరి, నా చిన్ననాటి స్నేహితుడు భార్యతో మనల్ని చూడటానికి వచ్చాడు. దానికి నేనే చేయను, బయటికి పంపే. వద్దు వద్దు, అలా చెప్పవద్దు. మరేంటి, ఇంతవరకు నా కోసం నిన్నేమని అడిగానా? నా కోసం 2 అవర్స్ నన్ను చూసి నువ్వు భయపడుతున్నట్టు నటించాలి డార్లింగ్. ఏంటి, నేను నీకు భయపడేలాగా నటించాలా? అది రాజేశ్వరి, ప్లీజ్ ప్లీజ్ నా కోసం. సరే, నేను ఒకటి మాత్రం చేస్తాను, నా చెవులకి ఏమి వినపడకూడదు. నా చెవుల్లో దూది పెట్టుకుంటాను, తొందరగా పంపించేసేయి. అదే మీకు డార్లింగ్. రాజేశ్వరి కూర్చోండి. ఒరే రమణ, నీ పిల్లం ఇంత అనుకోకుండా. దీని గురించి నీకు తెలియదురా రాము, నిన్న నేను కొట్టిన దెబ్బలకి ఇది కాబట్టి బతికింది. దీని మొహం చూడు, దీని కుటుంబం మొత్తం నా ఇంటి మీద పడి తిని తిని నా ఇల్లు గుల్లైపోయింది. ఏదేవైనా ఇంటికి వచ్చిన వాళ్ళ ముందు మీ ఆవిడ్ని తిట్టుకుంటురా. నీకు తెలియదురా, ఈ ఇంటికి వచ్చినప్పుడు సన్నగా బక్క పలచగా ఉండదురా. ఇప్పుడేంటారంటే తిని 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 బాగా పందిలా బలిసిపోయింది. నువ్వు అక్కడ హలో, ఎవరా? రాజేశ్వరయ్యా, ఆ మొద్దు మొక్క ఇక్కడే ఉంది, ఉండమ్మా, తొందర పడకమ్మా, ఇస్తానమ్మా. ఏ మొద్దు మొహ, నీకేనా ఫోను? ఏ గాడిద, నీకేనా ఫోను? నీకేనే, నీ తాత తీయాలే. గతిలేక గుడ్డిదాన్ని పెళ్లి చేసుకుంటే రోజుకో కొండ పగల కొట్టిందంట, అలాగుంది నా బతుకు. ఏరా, నా చెవులకి ఏం వినపడకూడదు. బెంగళూరు నుంచి ఎందుకు తీసుకొచ్చావు నన్ను? దాని దగ్గర దెబ్బలు తింటాక ఫోన్లే నటించడానికి వస్తే చాలా ఓవర్ గా పోతున్నావే. నిన్ను మొఖం మీద గుద్దుతా. నా స్నేహితుని ముందు నిన్ను అవమానిస్తుకే. ఓరి దుర్మార్గుడు, నీకోసం నేను లోపలికి వెళ్ళి దెబ్బలు తిన్నానరా, నీకంటే నేనే బెటర్ రా. అరే గణేష్, ఓ ముఖ్యమైన విషయం. నేను చెప్పేది ఏంటంటే, నువ్వేం చెప్పొద్దు, నువ్వు అడుగుతూ ఉండేవాడు కదా. ఇలా చూడు, అమ్మాయిల ఫోటోలు వచ్చాయి, నువ్వే చూడు. ఏంట్రా చూసేది? నేను చెప్పేది వినరా? రే చూడరా, భలే వాడిదిరా నువ్వు. ఇది వేస్ట్, ఇది వేస్ట్, ఇది ఓకే. హే, ఆహా, మైండ్ బ్లోయింగ్ యు నో. అరే అరుణ్, రొమాన్సా? ఇచ్చుడు అదే అమ్మాయి. మళ్ళీ మళ్ళీ ఈ ఫోటో ఇస్తున్నావు. ఈ అమ్మాయి కూడా చూడటానికి బాగానే ఉంది. అదే 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 సూపర్. తనే నీకు కరెక్ట్ అయిన జోడి. హలో, ఎవరు కావాలి? ఐఎమ్ గణేష్. నేను ఒక ప్రకటన ఇచ్చాను, మీరు కూడా ఫోటోస్ పంపించారు, జ్ఞాపకం ఉందా? యా గణేష్, ఇన్ఫ్యాక్ట్ వచ్చిన సంబంధాల్లో మీ జాతకమే మా అమ్మ జాతకంతో మ్యాచ్ అయింది. అండ్ మోర్ ఓవర్ మీ గురించి నేను చాలా విన్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మీ అమ్మాయి నాకు అన్ని విధాలుగా బాగా నచ్చింది. ఆమె సీడీ క్యాసెట్ ఏదైనా ఉంటే నాకు పంపిస్తే ఎంతో బాగుంటుంది. ష్యూర్, థ్యాంక్ యూ సార్. త్వరలోనే మనం మంచి నిర్ణయం తీసుకుందాం. గుడ్, ఐ లైక్ ఇట్. మీరు రండి సార్, అవన్నీ నేను చూసుకుంటాను. డైరెక్టర్ వస్తున్నారు, డైరెక్టర్ వస్తున్నారు. నమస్తే. నమస్కారం. నమస్తే. కూర్చోండి. సరే, ఏంటి విషయం తొందరగా చెప్పు. తమ్ముడు అరుణ్, తమ్ముడు నువ్వు వయసులో నాకన్నా చాలా చిన్నోడివి. నా అనుభవంతో చెప్తున్నా, మీరు బిజినెస్ ఎలా చేయాలో నాతో డిస్కషన్ చేయండి. ఎందుకంటే నేను ఒక ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. అవునండి. సరే, ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు తీశారు? ఎవరిని చూసి ఏం అడుగుతున్నావు?
అన్నగారు చూస్తే ఒక 50 సినిమాలు 50 సినిమాలు చేద్దామని ఐడియాలో ఉన్నారు. మీరు డబ్బులు ఇస్తే రేపే పూజ. సరే సరే ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఫైనాన్స్ కోసమే. తమ్ముడు మీకు నాకు లాంగ్ రిలేషన్షిప్ ఉంది. నేను చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు నాకు ఇచ్చారనుకోండి ఒక 6 నెలల తర్వాత 20 కోట్లుగా వస్తుంది. 5 కోట్లు మీరు ఇచ్చారనుకోండి ఆ తర్వాత రామకోటే సార్ కోటీశ్వరుడు అవుతారని చెప్తున్నా. అవునండి. చూడండి నన్ను ఇకపై నుంచి సినిమాలకి ఫైనాన్స్ చేయను. ఇచ్చిన విషయమే వేరు. మిమ్మల్ని అందరూ సినిమాకే ఫైనాన్స్ అడగటానికి వస్తారు కానీ నేను అలా కాదు. సీరియల్ తీద్దాం అనుకుంటున్నాను. ఎవయ్యా సీరియల్ పాయింట్కి వచ్చేసారు. కథ నువ్వు చెప్పు. ఫైనాన్స్ శాంక్షన్ అయిపోయింది. డైరెక్షన్ నేను చేస్తా. ప్రమాణం సార్. ఏం సూపర్ సీరియల్స్ కి అవకాశాలు వస్తాయి సార్. అవన్నీ ఆయన చూసుకుంటాడు. వదిలేయి సార్. ఈ కథ ఇంతవరకు ఎక్కడా రాలేదు సార్. ఒక దయ్యాల కొంప సార్. అందులోకి వెళ్ళడానికి అందరూ భయపడుతున్నారు. మన హీరో ఉన్నాడు చూశారు ధైర్యంగా లోపలికి వెళ్ళాడు సార్. ఆ దయ్యాన్ని పట్టేశాడు సార్. ఆ తర్వాత బొమ్మగా చేసి కాల్చేశాడు సార్. ఎలా ఉంది సార్ ఈ కథ? ఇది ఇంతకు ముందే వచ్చిన కథరా రే సార్? ఈ కథ వచ్చేసింది సార్. ఇప్పుడు నేను చెప్పబోయే కథ రానేలేదు సార్. పిలిచారా సార్? బిల్డప్, డైరెక్టర్ బిల్డప్. ఇప్పుడు నేను చెప్పేది ఒక తండ్రి. ఖద్దరు చొక్కా, ఖద్దరు పంచ, ఖద్దరు కండువా. ఎప్పుడు చూసినా దిగులుగానే ఉంటాడు. చేతిలో గొడుగు కూడా ఉంటుంది సార్. అతనికి 5 కూతుళ్ళు. పెద్ద కూతురు ఒకని లవ్ చేసి ఇంకోటి పెళ్లి చేసుకుని అత్తగారింట్లో నానా కష్టాలు పడుతుంది సార్. రెండో అమ్మాయిని చూశారు? ఆ అమ్మాయి పక్కింటి రమేష్ తో ఎక్కడ పడితే అక్కడ డూయిట్లు పడుతుండేది. ఎదురుంటి వెంకటేష్ తో వ్యవహారం నడిపి బెడిసి కొట్టి దిగులుగా ఉంటుంది. ఇక మూడో అమ్మాయి విషయానికి వస్తే ఆ అమ్మాయి ప్రేమించినోడిని వదిలేసి ఇంకోటి పెళ్లి చేసుకుని దాని కాలి ఇరిగిపోయి నానా తంటాలు పడుతుంది సార్. చివరి పిల్ల సింగపూర్ లో చిరుతలు కొడుతుంది సార్. సార్ ఈ కుటుంబంలో ఒక్కడు కూడా మంచి వాళ్ళు లేరా అండి? కొట్టారంటే నీకెందుకు రా దాని గురించి దిగులు. అన్న డైరెక్టర్ దాని గురించి ఆయనే చూసుకుంటాడు. వాళ్ళ నానున్నాడు కదా సార్. కాళ్ళు కడుగోయడానికి నీళ్లు తీసుకున్నాడు సార్. తీస్తున్నాడు తీస్తున్నాడు తీస్తున్నాడు. ఒక్క నిమిషం, కాళ్ళు కడుక్కుంటూనే ఉంటే 50 ఎపిసోడ్లు ఎప్పుడు అవుతాయి? 25 ఎపిసోడ్లు కాళ్ళు కడుక్కునేదే కదా చూపిస్తున్నది. జనాలు ఎప్పుడు కడుగుతాడా ఎప్పుడు కడుగుతాడా అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ లాస్ట్ వరకు అతను కడగనే లేదు సార్. ఈ లోపు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు సార్. ఆ దిగుల్లో చూడండి. ఏంట్రా సార్ కూడా దిగులుగా ఉన్నట్టు? కొంచెం వెయిట్ చేయండి సార్. ఏదో చెప్పాలనుకున్నారు చెప్పండి. ఈ టైటిల్ వినలేదు కదా సీరియల్ టైటిల్. గొప్పల సవడి. గొప్పల సవడి సూపర్ అండి. ఒక మగవాడు కూడా 9 తర్వాత భోజనం చేయడానికి లేదు. ఏమంటే ఆడవాళ్ళంతా సీరియల్ చూస్తా ఉంటారు కాబట్టి ఆ తర్వాతే భోజనం. ఎలా ఉంది సార్ కదా? సార్ 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 ఏంట్రా సార్ అయిపోయాడా సార్? సార్ సార్ ఆ కండవా వేసేది చూపిస్తాను సార్. ఆ కండవా వేసేదే క్లైమాక్స్ సార్. లేవండి సార్. ఎలా ఉంది సార్ నా కదా? ఏంటి సైలెంట్ గా ఉంది? అరుణ్ కథలో లీనమైపోయాడా? సార్ అక్కడ చూడండి సార్ పారిపోయాడు. ఏంట్రా మానిటర్ లో అంత లీనమైపోయి చూస్తున్నావు? ఏం చూస్తానని తెలుసా? నాకు కాబోయే భార్య ఫోటోని ఆనందంగా చూస్తున్నాను. నో, ఎదురుగా చూసే నిర్ణయించాలి. మానిటర్లో చూసి ఎవరైనా నచ్చలేదు అంటే నేను తట్టుకోలేను. సారీరా. ఒక్కటి మాత్రం బాగా తెలుస్తుంది, ఈ అమ్మాయిని బాగా ప్రేమిస్తున్నావని. నేను వద్దంటే నువ్వు తట్టుకోలేవు. ఓకే, నేను డిసైడ్ చేశాను. తనే నీ వైఫ్. గుడ్ బాయ్. బాయ్ రా.